నమస్కారం హెచ్ 9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు గాంధీనగర్ ఎఫ్సీఐ గోడౌన్స్ వద్ద నుడ నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి, జిల్లా ప్రజాపరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, విజయ డైరీ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి, నుడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్, నగర మేయర్ పొట్లూరి శ్రవంతి, మహిళా విభాగం జాయింట్ సెక్రటరీ షేక్ మోబినా, నుడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన నూతన భవన ప్రారంభోత్సవానికి గౌరవనీయులు పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారు అదే విధంగా గౌరవనీయులు పెద్దలు లోక్సభ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి ప్రభాకర్ అన్నగారు అలాగే మా జెడ్పీ చైర్మన్ అరుణమ్మ గారు మేయర్ శ్రవంతి గారు డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు విజయ డైరీ చైర్మన్ కొనిటి రంగారెడ్డి గారు కార్పొరేటర్స్ నాయకులందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఏదైతే నుడాకు సంబంధించి ఇది ఒక చరిత్ర. ఏదైతే మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని ఈ యొక్క శాశ్వత నిర్మాణాలకు సంబంధించి కానీ శాశ్వతానికి శాశ్వత పథకాలకు సంబంధించి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక తలంపుతో ఒక యజ్ఞంలాగా ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమం కరోనా వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సంక్షేమానికి అభివృద్ధికి ఎక్కడా తావు లేకుండా అన్ని రకాలుగా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన స్ఫూర్తితోనే ఆయన దీవెనలతోనే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మాణం చేసుకోవడం అది 2 సంవత్సరాల కాలంలో 6 కోట్ల రూపాయల నుడా నిధులతోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకున్నాం. ఏదైనా గతంలో మంచి రోజులు లేవని ఉద్దేశంతో ఆగడం జరిగింది. ఆగిన తర్వాత మళ్ళీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రుణా చైర్మన్గా నాకు అవకాశం కల్పించడం దానికి సహకరించినటువంటి పెద్దలందరికీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సభాముఖంగా ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చారు. మరి అదేవిధంగా నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఎంఐజీ 1112 ప్లాట్లతోటి ఒక అద్భుతమైనటువంటి ఎంఐజీ నిర్మాణం కావాలి దగ్గర జరుగుతూ ఉండడం జలదంకి మండలంలో దాంట్లో దాదాపుగా 600 ప్లాట్లు మనం
ఎంఐజీ కింద అమ్మడం జరిగింది. మరి అదేవిధంగా ఈ భవన నిర్మాణం కానివ్వండి, ఈ జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల అభివృద్ధిలో నుడా పాత్ర కూడా ఉండడం అవన్నీ మా అదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఇంతకన్నా మెరుగ్గా నుడాని అభివృద్ధి చేసుకుంటూ నియోజకవర్గాలకు సంబంధించి డెవలప్మెంట్లో నుడా పాత్రని కీలకం చేసే విధంగా మేము కానీ మా అధికారులు కానీ అడుగులు ముందుకు వేస్తామని పెద్దలు ఆశిస్తుంటాం చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ భవనాన్ని నిర్మించుకొని దాన్ని ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నుడా చైర్మన్ ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు నేను నాతో పాటు గౌరవ పార్లమెంట్ సభ్యులు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, మేయర్ శ్రవంతి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ గారు, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి గారు, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ గారు, ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ అండ్ ఎండి బాపిరెడ్డి గారు, నుడా సిబ్బంది అందరం కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే నుడా ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు అద్దె భవనాల్లో నడిచింది తప్ప నుడా సాధించాము అని చెప్పేటువంటి వాళ్ళు ఉన్నటువంటి సిబ్బంది సమగ్రంగా సక్రమంగా విధులు నిర్వహించడానికి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ప్రధానంగా భవన నిర్మాణాన్ని గురించి పట్టించుకున్నటువంటి పాపాన పోలే. ఈరోజు ఉన్నటువంటి చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గతంలో 2 సంవత్సరాలు ద్వారకా చైర్మన్గా పనిచేశాడు, మరలా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సమర్థవంతంగా పనిచేశాడనేటువంటి ఆలోచనతో మరలా ఆయన కొనసాగించడం జరిగింది. ఒక 40 సెంట్లు స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో ఈరోజు సుమారు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని అంగులతో ఈరోజు ఈ నుడా భవనాన్ని నిర్మించి ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి ఒక మంచి వాతావరణం కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు చైర్మన్ గారు, వైస్ చైర్మన్గా ఉన్నటువంటి బాపిరెడ్డి గారు అందరూ కలిసి, సిబ్బంది అందరూ కలిసి దీన్ని నిర్మించుకోవడం ఈరోజు మరింతగా ఇది నెల్లూరు జిల్లా ప్రజానీకానికి సేవలందించేటువంటి అవకాశం. ఎందుకంటే నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ దాదాపుగా 1,644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. దాదాపుగా ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు ఈరోజు నుడా పరిధిలోకి వచ్చాయి. కాబట్టి నుడా పరిధిలోకి వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఈరోజు నుడాతో సంబంధాలు ఉన్నాయి. పార్కులు డెవలప్ చేయాలన్నా, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, ఈ మొత్తం ప్రాంతానికి సంబంధించి నుడా పరిధిలో ఉన్నటువంటి వాటిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఈరోజు నుడా ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు దీనికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత గ్రామాలలో గ్రామ సచివాలయం దగ్గర నుంచి పట్టణాలలో అవసరమైనటువంటి అన్ని భవనాలు ఒక్క ప్రభాకర్ అని చెప్పినట్టు కలెక్టరేట్ ఒక్కటే ఈ జిల్లాలో పెండింగ్ ఉంది. రాబోయేటువంటి రోజుల్లో దాన్ని కూడా పూర్తి చేసి ఎక్కడ జిల్లాకు సంబంధించి సిబ్బంది విధులు నిర్వహించడానికి ఎక్కడ ఆటంకం లేకుండా వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పించడానికి ప్రయత్నం చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఆహ్వానించి నూతన భవనాన్ని నిర్మించుకొని నుడా మరింత సమర్థవంతంగా ఈరోజు విధులు నిర్వహించాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మమ్మల్ని ఆహ్వానించినటువంటి చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా నుడా సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. కొత్త భవనం నిర్మించుకొని కొత్త భవనాలు అడుగు పెడుతున్నటువంటి అందరికీ హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. ఈరోజు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన ప్రారంభోత్సవానికి విచ్చేసిన మన జిల్లా మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఈ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గారికి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారికి, నగర మేయర్ శ్రవంతి గారికి, ఇంకా వేదిక పైన ఉన్న నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన సోదరులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అత్యాధునిక వసతులతో 6 కోట్ల రూపాయల వ్యయంతో మనం నూతనంగా ఈ నుడా బిల్డింగ్ నిర్మించుకోవడం చాలా సంతోషించదగిన విషయం. మన నెల్లూరు పట్టణంలో ఇప్పటికే అన్ని శాఖలకు కూడా నూతన భవనాలు నిర్మించుకున్నాం. ఇంకొక కలెక్టరేట్ మాత్రమే మిగిలి ఉంది, దాన్ని కూడా త్వరలో ప్రారంభ దాన్ని శంకుస్థాపన చేసుకుని దాన్ని కూడా నిర్మించుకోవడం జరుగుతుంది. ప్రతి
శాఖ కు సంబంధించిన భవనాలు అత్యాధునికంగా మనం నెల్లూరు నగరంలో నిర్మించుకున్నాం. ఇది చాలా సంతోషించదగిన విషయం. ఈ నుడా ద్వారా ఈ లేఅవుట్లు గాని వాళ్ళకి సంబంధించిన అన్నీ కూడా జాగృతగా మాస్టర్ ప్లాన్ ను ఎక్కడ కూడా డివైడ్ చేయకుండా అక్కడక్కడ మాస్టర్ ప్లాన్ లో కూడా 100 అడుగుల రోడ్ లో కూడా ఇల్లు కట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటువంటి వాటిని కూడా జాగృతగా చూసుకొని ఎందుకంటే ఫ్యూచర్ లో నుడా అప్రూవల్ లేకుండా గడితే మనం మేము ఇప్పుడు చాలా పరిస్థితులు చూస్తున్నాం. గీతలకి సమ్మేషన్ లేఅవుట్లలో రోడ్లు వేయలేక చచ్చిపోతూ ఉన్నాం. అట్లా కాకుండా ఇప్పుడు మీరు చేసే వచ్చే అప్రూవల్స్ అన్నింటిలో కూడా నాణ్యమైన సౌకర్యాలు కల్పించి అన్నీ అద్భుతంగా ఉండేటట్లు తీర్చిదిద్దాలని తీర్చిదిద్దుతారని కూడా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు నుడా కొత్త కార్యాలయం ప్రారంభోత్సవం చేసినటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు రూరల్ ఇన్ఛార్జ్ అయినటువంటి మాదాల ప్రభాకర్ రెడ్డి గారికి, జెడ్పీ చైర్మన్ అయినటువంటి ఆనం అరుణమ్మ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, పత్రికా విలేకరులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. జిల్లాలోని అభివృద్ధి స్థానంలో ఒక ప్రధానమైనటువంటి పాత్ర పోషించేదే నుడా అని కూడా తెలియజేస్తూ, నగర అభివృద్ధి చెందాలంటే ప్రధానమైనటువంటి పాత్ర ఉన్నటువంటి నుడా ఆఫీస్ని ఈరోజు కొత్తగా నూతనంగా ప్రారంభించుకున్నందుకు ముక్కాల ద్వారకానంద గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరింత అభివృద్ధి కార్యక్రమాలు చేసే విధంగా వీరి పరిపాలన కొనసాగించాలని కూడా నేను కోరుకుంటూ, ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధికి సంక్షేమానికి ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇస్తారో, ఆదర్శవంతంగా పరిపాలన సాగిస్తున్నారో అన్నదానికి ఇవన్నీ కూడా నిదర్శనాలని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, మమ్మల్ని కూడా ఈ నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి పిలిచినందుకు నుడా చైర్మన్ అయినటువంటి ముక్కల ద్వారకానంద గారికి, వైస్ చైర్మన్స్కి, అదేవిధంగా నుడా ఆఫీస్ ఎంప్లాయీస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు నుడాకు సంబంధించి నూతన భవనాన్ని 6 కోట్ల రూపాయలతో నిర్మించడం, దానికి సంబంధించి పెద్దలు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా మేయర్ గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, డిప్యూటీ మేయర్ గారు, మేమందరం కూడా ముక్కాల ద్వారకనాథ్ గారి ఆహ్వానం మేరకు ఈరోజు రావడం, ఈ భవనాన్ని నూతనంగా నిర్మించినటువంటి ఈ భవన ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది. 30,000 చదరపు అడుగులతో విస్తీర్ణంతో ఈ భవనాన్ని నిర్మించి నెల్లూరు నగరంతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రజలకి సేవలు అందించేటువంటి వెసులుబాటు దీని ద్వారా కలిగింది. 1,644 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలు కూడా ఈరోజు నుడా పరిధిలో పనిచేస్తాయి. కాబట్టి నుడాకి గతంలో నుడా ఏర్పడినా దానికి సంబంధించి శాశ్వత భవనాలు నిర్మించాలనేటువంటి ఆలోచన విస్మరించారు. ఈరోజు ద్వారకనాథ్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 40 సెంట్ల స్థలాన్ని సేకరించి 30,000 చదరపు అడుగులతో 6 కోట్ల రూపాయల బడ్జెట్తో అన్ని ఆధునాతనమైనటువంటి హంగులతో ఈరోజు ఆ భవనాన్ని నిర్మించి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా భవనాన్ని నిర్మించి ప్రారంభిస్తున్నటువంటి శుభ సందర్భంలో నుడా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, సిబ్బందికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తాను. సేమ్ కార్బుకు సంబంధించి ఇవి రానివ్వమన్నాడు, ఇవి చేయనివ్వమన్నాడు, వాతావరణ కాలుష్యం అన్నాడు, అక్కడే తీసుకొచ్చి వాళ్ళతో ఆలోచిపడి అక్కడ దేవర దెబ్బ గిరిజన కాలనీ పక్కన యాష్ పాండ్ పెట్టాడు. వాళ్ళ దగ్గర యాష్ పాండ్లో కాంట్రాక్ట్కు తీసుకున్నాడు. కాబట్టి సోమిరెడ్డి అనేటువంటి వాడు ఎవడో ఒకటి చెప్పాడు, కడపకి వెళ్తే అన్నమయ్యకి వెళ్తే అన్నమయ్య జిల్లాలో చెప్పాడు, అయ్యా మమ్మల్ని ఇంతకుముందు గతంలో మేము ఇక్కడ జెన్కోలో కొంత వ్యాపారం చేసేటువంటి వాళ్ళం, లైన్స్ వేసేటువంటి వాళ్ళం, ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి మమ్మల్ని బెదిరిస్తున్నాడు, నాకు ఏదైనా డబ్బులు ఇస్తే తప్ప అంటే నవ్వుకున్నాను నేను సరదాగా, నేనేదో అంటుంటాను కదా అట్టే. నేను ప్రెస్ మీట్ పెడుతున్నానంటే 2 రోజుల తర్వాత నేరుగా వీళ్ళేమి ఇచ్చినట్లే అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి
మీరు స్మార్ట్ మీటర్ల విషయంలో మీరు అంత డబ్బులు నొక్కేశారు, ఎంత డబ్బులు నొక్కేశారు అని అతను అనంత మంది చేశాడు చంద్రమోహన్ రెడ్డి. కాబట్టి పాపం బిజీగా ఉండాడు, ఏదో 10 రూపాయలు క్యాషు అందులో మామూలుగా ఏంది, సాధారణంగానే ఎవడన్నా డబ్బులు లెక్క పెట్టుకున్నా కూడా మధ్యస్థం డబ్బులు సోమిరెడ్డికి రోమాలు లెక్క పడొస్తాయి. అయోచితంగా దానివైపు నడుస్తాడు, డబ్బు కానీ కనపడిందంటే అతని బలహీనత అది. పాపం మనం ఏం తప్పు పట్టబడలే, ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉందంటే సోమిరెడ్డికి డబ్బు బలహీనత. కాబట్టి ఆ క్యాష్ కోసం ఇప్పుడు ఆ పొదలకూరు మైనోడు వచ్చి ఇచ్చినట్లేదు క్యాష్. నన్ను పొదలకూరు మైనింగ్లో నువ్వు భాగం అన్నావు, బాగానే ఉంది. సైదాపురంలో ఆ రోజు భాగం అన్నావు, ఈరోజు చెప్పు సైదాపురంలో గోవర్ధన్ రెడ్డికి భాగం లేదు, పొదలకూరు వరకే ఉందని చెప్పు. లేదు సైదాపురంలో భాగం ఉంది, నువ్వు పోయి ఆడాపు. నేను చెబుతున్నా చంద్రమోహన్ రెడ్డి అనేవాడు అక్కడికి పోతే అక్కడ 14 వాటాలని 9 మంది మేము అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలం ఎమ్మెల్యేలు ఉన్నాం, 5 మంది జిల్లా నాయకులు ఉన్నారని 14 వాటాలు తీసుకున్నాడు, అది ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఈ 14 మందికి పంచాడ లేదా మొత్తం కొట్టేశాడనేది నాకు తెలియదు. వాళ్ళు ఎవరు నోరు మెదపడం అలా చెప్పినా కూడా చేరిందా చేరలేదా అనేటువంటి విషయం లేదు, కానీ 14 వాటాలు మాత్రం ఇతనికి ముట్టాయి. అందుకని సోమిరెడ్డి అనేటువంటి వాడు అక్కడికి పోతే వాళ్ళు ఆ ట్రిప్పర్ కింద తొక్కిస్తారు. కాబట్టి భయపడి ఈరోజు నేను ఆడకు పోకుండా ఎంతసేపటికి ఎడకపోయి ఆడెందుకు పాపం ఆ హిజ్రాలు పోయి దంతిరాడా. హిజ్రాలు దంతే నిన్ను తన్నినటువంటి హిజ్రాలు ఎందుకు వచ్చారనే దాని మీద కదా నువ్వు కంప్లైంట్ ఇవ్వాలా. అల్లీపురం నీది, నువ్వు పోయి ఊరి మీద ఇవ్వాలా, అయ్యా నన్ను హిజ్రాలు పట్టుకుని తన్నారాడా, నేను కారులో దూరుకున్నాను నాకు ప్రాణ భయం ఉందని చెప్పి వాళ్ళ మీద ఇవ్వాలా. వాళ్ళ మీద ఇవ్వకుండా డీజీపీ మీద చీఫ్ సెక్రటరీ మీద చూస్తే జనాలు అనుకుంటాడు ఇడిగేమని పిచ్చి పట్టిందో మాసం పట్టిందో ఈ పొంగమాలను అడిగాను నేను. కాబట్టి సోమిరెడ్డి వ్యవహారం బాగా స్పీడ్గా అపోజిషన్లో కూడా బాగా పెండగలిగాడు. అందుకని ఇంకా ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొంత ఆతృత పెరిగిపోతుంది. వాడిని ఎవడో 2000 అడిగాడు అంటే టన్ను కూడా ఎందుకు ఇస్తాడు 2000 రూపాయలు తనకి. కాబట్టి సైదాపురం లాగే గిట్టుబాటు ధర లేదు కాబట్టి ఇంత ఆగదు ఇది. డబ్బు వాడు ఎంతో కొంత ఇచ్చినంతవరకు, ఎందుకంటే కనుపూర్ కాలం మీద పోయాడు మీకు గుర్తుంది లేదా, కనుపూర్ కాలం మొత్తం పర్యటించాడు, ఆ యువగణంలో కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు వసూలు చేశాడు. మళ్ళీ దాని గురించి మాట్లాడు, ఎక్కడైతే తిరగతాడో ఎక్కడైతే మాట్లాడతాడో ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాడో అక్కడికి ఆ నోరు మూత పడిపోతుంది, కొత్త సబ్జెక్ట్ వస్తుంది. కాబట్టి ఈరోజు ఇప్పటికీ పొదలకూరు లైవ్లో ఉంది, ఒకవేళ ఆ కాంట్రాక్టర్ అయినా తృణోపనం సమర్పించుకుంటే నెక్స్ట్ సబ్జెక్టులోకి వెళ్ళిపోతాడు. పాపం అతని ఆలోచన అంతా ఇంత నాకు టైం వేస్ట్ అయిపోతుంది. ఈయనకి ఈ షెడ్యూల్ ఈ కాల్ షీట్ పూర్తి అయిపోయిందంటే వెంటనే వేరే దానికి పోతానండి. రాజకీయాలలో కిరాయికి పనిచేయచ్చు, కిరాయి ఇస్తే దేనికైనా దిగజారొచ్చు అనేటువంటి ఒక నూతన సిద్ధాంతాన్ని, నూతన ఒరవడిని సృష్టించి కిరాయి సోమిరెడ్డికి ఎంతకుముందు మనం సినిమాలు చూసాం కిరాయి కోటిగాడు రకరకాల పేర్లు ఉన్నాయి, అంటే కిరాయి సోమిరెడ్డి అనేటువంటి వాడు రాజకీయాల్లో శాశ్వతమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన డీజీపీకి ఇచ్చిన బాధలే, ప్రధానమంత్రికి నేను చెప్పినట్టుగా రేపు టికెట్ ఇకపోతే చంద్రబాబు నాయుడికి. ఇప్పుడే చంద్రబాబు నాయుడిని మామూలుగా నానా రకాలుగా తిడుతున్నాడు, పాపం వాడిని లొకేషన్ అయితే బండబూతలు తిడుతున్నాడు అంట నాకు టికెట్ ఇవ్వలేదని చెప్పి, అది కాస్త ఎక్కువ అవుతుంది. అందుకని వాళ్ళ మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవాలి. కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. కంప్లైంట్ త్వరలోనే చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఇదే రూరల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పడేదానికి అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నూతన భవన కార్యక్రమానికి రాష్ట్ర మంత్రివర్యులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నగారు, లోక్సభ సభ్యులు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జి ఆదాల ప్రభాకర్ రెడ్డి అన్నగారు, జడ్పీ చైర్మన్ గారు, మేయర్ గారు, కొండ్రెడ్డి రంగారెడ్డి గారు, కార్పొరేటర్లు అందరూ కూడా ఈరోజు ప్రారంభించుకోవడం చేసుకోవడం చాలా సంతోషం. నెల్లూరు నగరాభివృద్ధికి సంబంధించి నెల్లూరు జిల్లా అంతా కూడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఉండడం, ఈ 5 సంవత్సరాల కాలంలో నియోజకవర్గాల అభివృద్ధిలో నుడ ఒక పాత్ర పోషించడం అన్నది నిజంగా చాలా సంతోషకరమైనటువంటి విషయం. మరి అదేవిధంగా 40 సెంట్ల భూమిలో 6 కోట్ల నుడా నిధులతోటి 30,000 స్క్వేర్ ఫీట్స్ తోటి ఈ యొక్క భవనాన్ని నిర్మాణం చేసుకోవడం ఈ రోజుకి సంబంధించి కాకుండా 20 సంవత్సరాల తర్వాత కూడా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించినటువంటి ఎంత డెవలప్ అయినా కూడా తగినటువంటి స్టాఫ్కి సంబంధించి వారికి కావాల్సినటువంటి వసతులతోటి ఏర్పాటు చేయబడింది కూడా. మరి అదేవిధంగా ఇది ఒక చరిత్ర, నుడాకి సంబంధించి ఒక శాశ్వత భవనం అన్నది నెల్లూరు జిల్లాలో అన్ని కార్యాలయాలు సొంత భవనాలు ఉన్నప్పటికీ నుడా అద్దె భవనంలో ఉండడం
దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో నుడా చైర్మన్గా నాకు అవకాశం ఇచ్చిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం మరి అదేవిధంగా మళ్ళీ రెన్యువల్ రావడం రెన్యువల్ అయిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం అన్నది నిజంగా ఇది నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కరోనా సమయంలో కానివ్వండి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని అభివృద్ధిని ఏ విధంగా అయితే ఆయన స్ఫూర్తిగా తీసుకెళ్తున్నారో మరి అదేవిధంగా అదే స్ఫూర్తితోటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నుడా పరిధి ఉన్నప్పుడు మరి అదేవిధంగా అదే డెవలప్మెంట్లో భాగంగా మా పాత్ర కూడా ఇంకా ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు మిత్రులు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.